రేయ్ పాలు బస్సును వెళ్ళు. వస్తానమ్మ గారు. ఏమిటి ఈ మధ్య వ్యక్తిత్వం పెంచుకోవడం ఎక్కువైంది? నా బొంద, నాకు ఈ మధ్య నా గెడ్డం తప్ప మిగతా ఏది తరగటం మానేసే. పెట్టు కాఫీ పెట్టు. శుక్రవారం ఇవాళ మీరే కాయాలి. అప్పుడెప్పుడే నీకు బద్ధకంగా ఉంటే శనివారం నాడు కూడా నేనే కాచాను కాఫీ. ఇవాళ నువ్వే కాయి. 1980 డిసెంబర్ 12 కాయన. ఏంటి అలా చూస్తావు? కాఫీ కాయకపోతే కొడతావా? ఆకాశవాణి తెలుసమ్మ కేంద్రం వార్తలు చదువుతున్నది గణపతి. గణపతి ఏమిట్రా వార్తలు? తాజా లాంటి తాజా వార్త బాబాయ్. అమ్మకి నాన్నకి చెప్పు. చెప్పు పుట్టు కాదు బాబాయ్. ఈవేళ శుక్రవారం కదా, నాన్న కాఫీ పెట్టాలి. కానీ నాన్న వాయిదా అడిగాడు, అమ్మ వాయిదా ఇవ్వనంది. అంటే మిగతా కదా వెండి తెరపై చూడు. చూడండి అనవసరంగా టైం వేస్ట్ చేయకండి. ఇవాళ తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి. ఇదిగో అక్కడికి నువ్వు ఒక్కదానివే ఆఫీసులో పని చేసినట్టును, నేను ఏదో సంతపాతంలో ఉప్పు చేపలు అమ్ముతున్నట్టు మాట్లాడతావు. నాకు ఉంది ఆఫీసు. మీకు ఉంది కాబట్టి చెప్తున్నాను, తొందరగా వెళ్ళి కాఫీ పెట్టండి. అంటే ఏమాత్రం భయం భక్తి లేని దీన్ని కట్టుకున్నందుకు నాకు ఈ శాస్తి జరగాల్సిందే. ఇదిగో నా వైఫ్, ఏమైనా సరే నేను కాఫీ చెయ్యను, క్యాంటీన్ లో కలుతాను. అలాగా? నేను క్యాంటీన్ దాకా కూడా ఆగను, వీధి మరుపులోడి కలుతాను. అయితే ఇంట్లో కాఫీ కాయరన్నమాట, నా నీ సంగతి ఏమిట్రా? నాకేమిటి బాబాయ్, నువ్వుండగా. కానీ ఇప్పుడు ఒక సెకండ్ లో పాల గిన్నె మోత వస్తుంది. అబ్బా ఎంత కరెక్ట్ గా చెప్పారా? అంతేనా, ఇది నాన్న చేసిన చప్పుడు. కానీ ఇప్పుడు అమ్మ కప్పులు పగల కొడుతుంది. 1 2 3 అమ్మోయ్, వాతావరణం చాలా భీభత్సంగా మారిపోయేటట్టుంది. ఇక మనం వెళ్ళక తప్పదు. పెద్దమ్మా అదేంటి బాబా అట్లా నడుస్తున్నా? నాకు ఎదవలేకుండా బతికి తర్వాత నడుము పెట్టేసింది, మరి బతికి పోయేటట్లేదు. పొడవే రాదమ్మా, ఇంత సంబంధం బయలుపెట్టేటట్టుంది. ఇల్లు సరిపోతుందా ఎక్కడ బాబు? కాదు పెద్దమ్మా, పతి గారి ఇంట్లో పాత్రలు యుద్ధం జరుగుతుంది, త్వరగా రా. అల్లవయ్యా చెవిటాడుతో చెప్పినట్టు ఏంటి అంత కట్టుగా చెప్తా పాలయ్యా పద. ఎవర్రా మీకేం తాకుదా? పొద్దున్నే ఏమిటి బాబా? ఇదిగో ఇలా చేస్తే ఇల్లు ఖాళీ చేయించేస్తాం జాగ్రత్త. అది కదయ్యా, కాస్త కాఫీ చేయమన్నాను తప్ప. ఏవయ్యా కాఫీ తాగమంటే ఏం శుభ్రంగా తాగస్తున్నా, దాని చేసి అవ్వదందుకు? ఈవిడో సౌండ్ ఇంజనీర్. అయ్యో పెద్దమ్మా కాఫీ తాగమన్నా, కాఫీ పెట్టమంటేనే ఇంత గొడవైంది. వడ్డించు వడ్డించు. నీకు పెళ్లి కలదు కదా అని పుండు మీద కారం కలదు. రేపు పెళ్లి అయ్యాక నువ్వు పిండి రూపాయలు రాకపోదు, నేను దెబ్బకపోను. అది కదరా, మీ ఇద్దరు కలిసే పడదు కదా కాఫీ. అదేం కుదరదు, ఇవాళ శుక్రవారం ఆయన అంతే. ఇవాళ శుక్రవారం? అయ్యో నామతి మండా, మీ మాటల్లో వాడు దీపారాధన చేసుకోవాల్సిన సంగతి మర్చిపోయాను. వస్తానయ్యా నేను. చూడండి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చెప్తున్నారు, మీరు ఆటలాడుకోండి మాట్లాడుకోండి, కానీ పోతాడుకోవద్దు. ఎందుకంటే మధ్యలో కుర్రా చెడిపోతాడు అని చేస్తారు. నాకు బుద్ధి ఉంటే నిన్నెందుకు కట్టుకుంటాను నా బైక్. పదా నాన్న మనం బాబాయ్ ఇంటికి వెళ్ళి కాఫీ తాగుదాం. ఏ నేనే నాకు తీసిపోయింది. పదండి బండి గారు, మీ ఇంట్లో పాలతో కాఫీ పెట్టాను, మీరు నేను బాబు మాట్లాడదాం. హోటల్ చాలా సత్వం అనుకుంటారా? పాలని తోడు పెట్టేశాను కాబట్టి మీ ముగ్గురు పెద్ద ఇంటికి పెట్టలేకపోతే విండాలి కాదని ఎక్కడ ఉంది. ఐఎమ్ హియర్ టు డిక్టేట్, అండర్స్టాండ్? ఆలస్యానికి కారణం కాదు నాకు కావాల్సింది. ఐ హేట్ ఎక్స్ప్లనేషన్స్. గో గో సిట్, స్టాప్ దేర్. యూ షుడ్ నాట్ లీవ్ ది ఆఫీస్ బిఫోర్ 6 PM టుడే, అండర్స్టాండ్? 6 తర్వాతే నువ్వు ఇంటికి వెళ్ళేది. నౌ యూ కెన్ గో. ఏమన్నా టైగర్? మరేం లేదురా, నీకు జీతం పెంచాలనుకుంటున్నాను. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అన్నాడు రా. ఆహా మరి నువ్వే ఉన్నావు. పర్వాలేదు, ఇప్పుడప్పుడే పెంచొద్దన్నాను రా. అనే ఉంటావు, నిస్సార్థపడదు కదా. కోదరు పైకు వాడేమంటున్నారు, ఈ వీల్ చివరి టర్నింగ్ లేదు అక్కడ వినపడుతున్నాయి. సార్ సరే నీ పని నువ్వు చూసుకో, పొద్దునే లేచి ఎవడమని చూసాను. సార్ మోహన్ గారు, అయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నారని. నన్ను కదయ్యా, ఆ పి మోహన్ లేడు వాడిని. కాదు కాదు, మిమ్మల్ని సి మోహన్ గారినే లోపల పిలుస్తున్నారు. నన్న మిస్టర్ మోహన్ రావు, గుడ్ మార్నింగ్ సార్. వాట్ ఈస్ ది టైం నౌ? మీ వాచ్ ఆగిపోయిందండి. డోంట్ కట్ రాటన్ జోక్స్. కుళ్ళు చూపంటే నాకు అసహ్యం. 10 గంటలకు రావాల్సిన వాడి 10 గంటల కిందకి వచ్చాం. సైకిల్కి పంచర్ అయిందండి. పంచర్ అయిన ఆపరేషన్ నాకు అనవసరం. పంచర్గా 10 కొట్టేసరి నువ్వు ఆఫీసులో ఉండి తినాలి, అవునా? అవునండి. సో నోయింగ్లీ యు ఆర్ కమిటింగ్ ది మిస్టేక్, తెలిసే తప్పు చేసావు అన్నమాట.
ఇట్ ఇస్ అంటాలబుల్. నా పప్పే మిస్ సార్, సైకిల్ పంచర్ అయింది. సమర్థించుకో. జీతం ఇస్తుంది నీకు కానీ సైకిల్ కాదు. ఐ కాంట్ వచ్చింది సైకిల్. ఈ టైగర్ రావుకి ఈ ఆఫీసులో ఎదురు చెప్పే అవకాశం ఎవరికి లేదు. అండర్స్టాండ్ సార్? పొరపాటు అయిపోయింది, ఇంకెప్పుడు అలసి అయ్యాను. ఇవాళ ఈ బాంబే ఫైల్ పూర్తి చేసి కానీ ఇంటికి వెళ్ళాలి. సార్, పూర్తి చేసే వెళ్తాను. వెళ్ళొచ్చా సార్? ఏమిటా తొందర? తొందర ఏం లేదు సార్, మీరు ఏమైనా కబుర్లు చెబితే వింటాను. వాట్ డూ మీన్? మిస్టర్ రావ్ ఇస్ నాట్ హియర్ టు చిట్ చాట్ విత్ ది సబార్డినేట్స్. నేను కబుర్ల కోసం పిలవలేదు. కబుర్లు చెప్పే నా భార్య నన్ను చూస్తే నోరు మెదపదు, జోకులు వేయరు. ఐ హేట్ జోక్స్ అండ్ లాఫ్స్. నేను పుట్టిన తర్వాత ఇంతవరకు నవ్వలేదు అసలు ఒక్కసారి కూడా. ఆ డౌట్ నీకు అక్కర్లేదు, వెళ్ళి పంపించుకో. ఎస్ సార్.